అనంతరం సత్మతంతోనే ఉంటారు. కొన్నాళ్ళ గడపలో పుట్టదు. పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం చేస్తారు. యోగులు సిద్ధాంతాలను సేవ శరణి అని పిలిచేవారు. అత్త మహాదేవం వారు విద్యాభ్యాసంతో భగవంతుడు గురుగా పెరిగి నిత్య శివారాధకుడు ఆయన. ఆయన చెప్పాడు అమ్మవారికి, తల్లి నీకు శివధ్యానం దొరుకుతుంది తెలియదు. అదే నియమం కానీ చిన్నప్పటి స్వామివారిని కొలవడం మొదలుపెట్టదు అమ్మవారు. యుక్త వయసు వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని కూడా సంకల్పంతో ఉండేది. అత్త మహాదేవమ్మ వారు చాలా సౌందర్య రాశి. ఎంత సౌందర్య రాశి అంటే ఆవిడ అందాన్ని చూసి ప్రతి దేశాన్ని పరిపాలించే రాజులు అక్క మహాదేవిని పెళ్ళాడాలనుకునేవాడు. కాకపోతే ఇప్పుడు ఆవిడ శరీర సౌందర్యం చూసి ముర్చిపోయేది కదా. ఇప్పుడు శివారాధనలోనే ఉండేది. కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజుని కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి ఏ విధంగా సరే నా రాజ్యాన్ని పట్టపురానికి చేసుకోవాలనుకుంటాడు అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి పౌరు పంపిస్తారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళు నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణం జన్మరాలు, ఈ జన్మ పెళ్లి యోగం లేదు, ఒక శివైకం చెప్పమని చెప్తారు వాళ్ళు. అదే విషయం మంత్రి గారు ఇప్పుడు రాజుగారితో చెప్తాడు. రాజుగారికి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు నా రాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడదామని నిరాకరిస్తున్నారు, బలవంతంగా అక్క మహాదేవిని తీసుకురండి నేను రాక్షస వివాహం మాట్లాడని చెప్పి రాజుపట్టును పంపుతాడు. రాజుపట్టులు వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజచరలో మనకి కోరుతుందినా, మా అమ్మాయి తండ్రి శివధ్యానం దొరకదా. తల్లిదండ్రులు బాగా చూడలేక అక్క మహాదేవమ్మ రాజుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రాజమ్మని పెళ్లి చేసుకుందాం, కాకపోతే నువ్వు రెండు శతకాలకు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడతానంటాడు. అమ్మవారు అందానికి దాసులే, ఏ శతకాన్ని అంగీకరిస్తానంటాడు. మత మార్పిడి విధానానికి అంగీకరించి మనం ఇస్తాడు. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీరశైలవులు. జైన రాజ్యంలో వీరశైలవులు అంటే చాలా నీచాతనీయంగా చూసే రాజుగారు. అయినా సరే అమ్మవారు అందాన్ని చూసి ఆ శతకం అంగీకరిస్తాడు, తాను మత మారడానికి అంగీకరిస్తాడు. రెండో శతం ఏంటంటే, నీ రాజ్యంలో కొన్ని రోజులు నేను ధ్యానంలో కూర్చుంటాను, నా ధ్యానం అందరూ పెళ్లి చేసుకున్నాను, అంతవరకు నన్ను తాకవద్దంటారు. దానికి ఒప్పుకుంటాడు. చేస్తే ఒక రోజు రెండు రోజులు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. తన రాజ్యంలోని చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తప్పులు కూర్చుంటారు. రోజులు గడుస్తుండే, నెలలు గడుస్తుండే, సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. రాజుగారి వృద్ధపేద వేగులు పడుతుంది. ఏంటి ఈమెను తీసుకొచ్చి ఇంతకాలం అయింది, ఇంతకాలం పడి తప్పులని కూర్చుంది, నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడని చెప్పి కామ వంచుతో తపస్సులో ఉన్న అమ్మవారిని ఓడించుకుంటారు రాజుగారు. వాడు తపస్సు భంగం కలిగి లేస్తుంది. రాజా, నేను ఇంతకాలం పాటు నేను రాజ్యంలో తపస్సు చేస్తున్నాను, నా భక్తిని నువ్వు గమనించలేదు, నీకు కావాల్సిందేంటి, ఈ తృచ్యమైన ఈ శరీరమే కదా, వచ్చి తీసుకోమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి ఇచ్చి దిగంబరిగా నిలబడతాడు రాజుగారి ముందు. ఆ దిగంబరిగా నిలబడ్డప్పుడు వాడు తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్ల డ్రెస్ కాదండి, అమ్మవారి దిగంబరే తల వెంట్రుకలే. అప్పుడు ఆవిడలో జైన తీర్థంధ్రుల వారు కనపడతారు రాజుగారికి. కాళ్ళ మీద పడతాడు. అమ్మ, తెలియక చేసిన తప్పు కూడా నన్ను క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, నువ్వు నా రాజ్యంలో నీకు సకల సంపదలు సమకూరుస్తానంటాడు. అయ్యా, నేను నీ కనువిప్పు కలిగించడం కోసం నీ రాజ్యానికి వచ్చాను, నీ కనువిప్పు కలిగింది కాబట్టి నేను చిన్న మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటాడు. మనం మల్లికార్జున స్వామి అంటాం, కర్ణాటక వాళ్ళంతా చిన్న మల్లికార్జున స్వామిని పూజిస్తారు. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల ఫారెస్ట్ అమ్మవారి దిగంబరగా ఆరోజు శ్రీశైలం. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండదు ఒక్కసారి ఊహించండి. శ్రీశైలం కంటే ముందు కళ్యాణ పట్టణం ఒక గిరిజన తండాకి వెళ్తారని అమ్మవారు. అమ్మవారి వేషధారణ చూసి ఆ గ్రామ ప్రజలంతా పిచ్చిదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారంట. అదే ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద చేర తిరగదండి అమ్మవారు. ఆ ఊళ్ళో చిలకమ్మ అని చెప్పి ఒక మూగవాడ భిక్షాటం చేసుకుని సాయంత్రం వచ్చి అదే చెట్టు కింద వెళ్ళిందంట. అమ్మవారి రక్తం దెబ్బలు చూసి నిత్య సఫరీలు చేస్తాంట ఆవిడ. ఈ సఫరీలు చేయడం వల్ల ఆవిడ నూటి మాట వస్తుందంట. అదే విషయాన్ని గ్రామ ప్రజలందరికీ చెప్తాను. అమ్మవారు మహిమ గల దేవత అందువల్ల నాకు నూటి మాట వచ్చినాయి. గ్రామ ప్రజలంతా తప్పైందని అమ్మవారిని శరణ కోరుతారంట. అదే టైంలో శ్రీశైల స్వామివారు దర్శనం వచ్చిందంట. అక్కడ స్వామి దర్శనం చేసుకుని తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ వనదేవత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు మంచి సంకల్పంలో వచ్చేవాటిని నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చి నా గర్భంలో కూర్చోమని చెప్పి తానంతటిగా తానుగా వస్తే విద్వాంసులు కాదా పండితులు చెప్తున్నారు. ఈ గుహలు పూర్వస్థు శాఖ వాళ్ళైతే 100,000 సంవత్సరాల క్రితం అప్పుడైనా వాళ్ళు చెప్తున్నారు. ఈ గుహలోకి వెళ్ళి చాలా కడుపు తప్ప చేసినాడు అమ్మ. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి ఈ గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగానే సహస్రసింగర్పడ శివలింగం ఉంటుంది గుహల లోపల. ఆ స్వామి దర్శనానికి మనం ఎంత దూరం వచ్చాం. శ్రీశైలం స్వామి జ్యోతిర్లింగం అన్నది స్వయంభూలింగం ఉండదు. అక్కడ ఉన్న స్వామికి మనం అభిషేకాలు చేస్తున్నాం, ఇక్కడ ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహస్రసింగ ఒక డ్రాప్ వాటర్ లింగం చేస్తూ ఉంటుంది. 365 రోజులు ఈ స్వామి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం. దేవాలయం ముందు శిలాతోరణం కానీ ముఖద్వారం కానీ మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ కేవ్స్ ముందు ఉన్నంత పెద్ద నేషనల్ తెరపున శిలాతోరణం, ఇది ఒక భౌగోళిక అద్భుతంగా చెప్పబడింది శిలాతోరణం. మనకి తిరుపతిలో కూడా ఉంది, 27 అడుగులు ఉంటుంది తిరుపతిలో ఉంది. అయితే ఇది 200 అడుగులు కుడుగండి. ఒక అద్భుతంగా చెప్తుంటారు దీన్ని. స్వామి కొలువయ్యాడు అంటే నిదర్శనం అదొకటి. నెక్స్ట్ ఈ మాత 20 ఇయర్స్ తిరిగి వచ్చి
మన దర్శనం మనం బయటికి వెళ్ళిపోతే నర మానవుడు అని మనం అడిగాడు. ఒక లేడీ 20 సంవత్సరాలు పాటు ఈ గుహ దగ్గర ఉండగలిగినది ఒకసారి ఆలోచించండి. నీళ్ళ దగ్గరికి 100 లీటర్ వస్తా ఉంటే నేను 50 రూపాయలు పూజలు చేస్తా ఉంటాయి. జంతువులు తిరిగే ప్లేస్ అండి ఇది. యాక్చువల్గా ఇక్కడ పూజ కార్యక్రమం చేస్తుంటారు. ఎలుగుడ్లు బాధితుంది ఇక్కడ. మా మనుషులు లోపల చూసారా, లోపల చిన్న పబ్లిక్ నేను తీసుకోండి. ఒక ఇద్దరు పరిగెత్తుకు వెళ్ళి ముళ్ళపంది పరిగెత్తుకుని తరిగించి దెబ్బ తగ్గేసిన వాళ్ళు. అందుకోసం ముందు చెక్ చేసుకున్నది తీసుకెళ్తాం. జంతువులు తిరిగే ప్లేస్ లో లేడీ ఉన్నట్టు ఒకసారి ఆలోచించండి. నేను నమ్మేదాలి రెండు మూడు స్వామిలు విషయాలు మాట్లాడతారు. ఫస్ట్ టైం వచ్చి చేస్తే సెకండ్ టైం కంపల్సరీ వస్తానని చెప్పి అనుకున్న కోరికలు తీరదాయని వస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ టైం ఈ స్వామిని చూడాలని వస్తున్నారు వాళ్ళు. వచ్చి ఉన్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వేలాది మంది నేను పలకరించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ స్వామిని భారీగా వరాలని గౌరవించలేదండి. వెళ్ళి స్వామిని వెంచేది పట్టిన ముదురు ఆయన 3 సార్లు దాకా చూసేసారు. ఆయనకి తెలియని వాళ్ళంటే మన దగ్గరే ఉన్న తీర్థరం వస్తానే ఉన్న సర్వంతరే అని. మీరు శ్రీశైలం స్వామివారి దర్శనం వెళ్ళారా? స్వామివారి కంటే ముందు మూడు నల్లరాత్రి విషయాలు అబ్జర్వ్ చేశారా? లక్ష్య తోటి రైట్ చేతి ఒకటి గర్భగుడికి ముందు ఉంటాను. ఒకటి అక్క మహాదేవ అమ్మవారికి ఒకటి, రెండు హేమారెడ్డి మల్లమ్మకి ఒకటి, మూడు సిద్ధరామపతి ఒకటి. వీళ్ళ ముగ్గురు మనలా మానవ జన్మత్ర మనుషులైనది. వీళ్ళు మానవ జన్మత్ర మనుషుల విగ్రహాలు తీసుకెళ్ళి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ముగ్గురు చిరుతలు ఇటువంటి ఈ ముగ్గురులో ఒకవిడ అక్క మహాదేవి మాత ఆవిడ ఇక్కడ తపచ్చేయడం వల్ల మనం ఇంత దూరం వచ్చాం. చాగంటి కోటేశ్వర ప్రవచనం విన్నారా? సేవస్ కోసం ఎక్సలెంట్ చెప్పాడు. అది వింటే నేను చెప్తున్నా ఏదో ఉన్నట్టుంటది. అదే ఎక్సలెంట్ అండి, నేను చెప్పాను కదా. కానీ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి సెకండ్ టైం వస్తుంటే ఒకసారి ఆలోచించండి. మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే స్వామిని ముఖ్యమంటే కోరిక తీర్చే వస్తాను స్వామి గుర్తుండే మనకి. ఇంకా ధరలు వస్తానంటే ఒకసారి ఆలోచించండి. మనస్ఫూర్తిగా చూసిరండి. ఇతను స్వామికి అభిషేకం జరుగుతుందని కుండపోత అభిషేకం ఏం జరుగుతుంది. స్వామి వారిని పుట్టుకుంటే ప్రతి మనిషికి చేతులు తడుగుతాయి. ఆయన నెత్తి మీద పాము పడేటప్పుడు బుడుకుంటుంది, డ్రాప్ నిలబడి ఉంటుంది అని పడుతుంది. ఎప్పుడూ పడుతుంది అది, గోల్డ్ కలర్ లో మెరుస్తూ ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ కచ్చేయడం మాత్రం ట్రై చేయకండి. ఇక్కడ విద్వాంసులు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు ఇక్కడికి. విద్వాంసులు అయితే స్వామికి సహసిద్ధంగా పడే వాటర్ని తాగిన మేలు పరచుదని వాళ్ళు చెప్పారు. సైంటిస్టులు అయితే నేచురల్ గా పడే వాటర్లో కెమికల్స్ ఉన్నది టచ్ చేసి అలగ రాసుకుంటే రోగాలు వస్తాయని చెప్పారు. శాగంటి కోడసలు చాలా సార్లు వచ్చారు ఇక్కడికి. ఆయన ప్రవచనం ప్రతి సంవత్సరం శివరాత్రికి ఆయన ప్రవచనం జరుగుతుండే శ్రీశైలం. ముందు సంవత్సరం నృసింహ సరస్వతి లాస్ట్ అవతారం చాలించింది కదిలివనంలోనండి. ఆయన అక్కడ అవతారం చాలించేముందు నిత్యం సేవించారండి స్వామి వాళ్ళు. సేవించి అడిగిన ప్రధానం ఏంటారు, యోగులు సిద్ధులు పూజించిన వారు ప్లేస్లో కదా సైలెంట్గా వెళ్ళండి. వాళ్ళు చెప్పడం కదా మనకే అర్థం అవుతుంది. అగరబత్తులు వెలిగిస్తే పరిమళం వస్తుంది. ఋషులు యోగులు ఉన్న ప్లేస్లో ఏంటంటే పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎలా వెళ్తుంది మీరు జయించి మంత్రం బట్టే ఉంటుంది. నిద్రకు తగ్గుతుందండి అది పవర్ అనేది. మెడిటేట్ అలవాటు ఉన్న వాళ్ళు చూడండి, నా కాళ్ళు ముక్కిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అన్న ఎటువంటి ప్లేస్ తీసుకొచ్చావన్నా సైలెంట్ వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చి ఎవరి శిథాలు కూర్చుని పచ్చి పైన చోటు విగ్రహం చూసే కదా. ఆయన గణేష్ అవతారం స్వామి బీదర్లో ఉన్న స్వామి ఆశ్రమం. కార్తీక భవనానికి గురు భవనానికి ఆయనతో పాటు 4000 మంది శిష్యులకు వస్తారు. ఆ రోజంతా ధ్యానాల్లో కూర్చొని మనసు రోజు విడిపోతుంటారు. ఈ ఏరియా తప్పు భూమి అని పిలుస్తారు. మెడిటేట్ అలవాటు వాళ్ళకి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. పిరమిడ్ సంస్థ వాళ్ళు భయంకరంగా వస్తారు. వాళ్ళు 8000 మంది వచ్చినా మనిషి సౌండ్ ఏం పడదు. ఇక్కడ మీరు వచ్చిన 40 మంది లోపలికి వెళ్తే మీరే చూస్తారు చూడు. నేనే చెప్పాను కదా వాళ్ళ ముందు ఊరినట్టు ఎదగ కనపడుతుంది లోపల. హ్యాపీగా దర్శనం చేస్తారండి. ఇక్కడైతే సాధువులు ఉన్నారు. సాయంత్రం కేవ్ సందా పూజ పట్టుంటుంది. క్లీన్ చేయని స్వామి పూజ కార్యక్రమం చేయని వాళ్ళు చేస్తుంటారు. మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తే భిక్ష అంటారు. పాము దగ్గర పెట్టిన కాలంలో వాళ్ళు జీవిస్తుంటారు. పర్వతంగా అందరానికి ఉపయోగిస్తుంటారు. ఇక్కడ దక్షిణ పట్టణ సెంటిమెంట్లు అనేవి ఉంటే చేతిలో కానీ పైచలో పట్టిన వాళ్ళండి. ఆ విషయం వాళ్ళు ఎందుకు చెప్తుంటే లోపలికి 70 అడుగులు వెళ్ళాలండి. ఈ 70 అడుగులు 40 అడుగులు అందరం కలిసి వెళ్తాం. ఆ 30 అడుగులు 15 అడుగులు ఓమిని 15 అడుగులు క్రాస్గా వెళ్ళాలి. క్రాస్గా వెళ్ళి ముందే ఉండదు స్వామి వారు. ఇంతే ఉండదు ప్లేస్. ప్రతి వ్యక్తికి డౌట్ వస్తుంది నేను లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలేనని. నేను 14 ఇయర్స్ అండి నేను బోర్డు జాయిన్ అయ్యి. నా బోర్డులో వచ్చిన పర్సన్ ఏ పర్సన్ కూడా దర్శనం కాదని ఎక్కడ వెళ్ళారు. ఎంత హెవీగా ఉన్నా సరే అబ్బా ఆ ప్లేస్కున్న పాపం వెళ్ళాలనే కాన్సెప్ట్ మీకు ఉండాలి. ముందు వెళ్ళిన వ్యక్తి స్వామి దగ్గర 500 పెట్టాడు కదా, నేను 1000 రూపాయలు పెట్టిన లోపల లైటే చూపిస్తుంటా. వెనక చెప్పిన పర్లేదని ట్రై చేస్తాను. ఫస్ట్ తీసులో ఒక చర్మ ఇతను మీరు పట్టుకుని రక్తాలతో బయటకు వచ్చిన ఎంతమంది ఉన్నారు. చాలా షాక్ ఉంటాయి. పెట్టాలంటే పట్టుకెళ్ళి లేదా దర్శనం చేస్తారండి. మీరు పెట్టేది శ్రీశైలం 1000 మందికి 1000 మంది చేస్తున్నారు. ఇక్కడ అవకాశం మీకు కలుగుతుంది. ఫస్ట్ టైం 50 కానీ 120 స్వామి కొద్ది పెట్టారు. పెట్టే కానుకలు పడేసి రావద్దు లింగాన్ని తాగించి పడండి. రైట్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ మొబైల్ టాచ్ ఆన్ చేసుకోవాలి.